ఇక బ్రేకింగ్ చూస్తున్న మహారాష్ట్రలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నట్లు నెలకొంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలోనే ఎన్సీపీలో భారీ చీలికలు జరుగుతున్నాయి. ఏక్నాథ్ షిండేకు ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు ప్రకటించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయాలు హీట్ ఎక్కి టెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ చూస్తున్న మహారాష్ట్రలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీలో భారీ చీలికలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు ప్రకటించినట్లు తెలుస్తుంది. మరోవైపు ఏక్నాథ్ షిండేకు ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మొత్తం మీద మహారాష్ట్రలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్న పరిస్థితి నెలకొంది. ఇటీక బ్రేకింగ్ చూస్తున్న మహారాష్ట్రలో రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయి. ఎన్సీపీలో భారీ చీలికలు జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తిరుగుబాటు ప్రకటించినట్లు తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఏక్నాథ్ షిండేకు అజిత్ పవార్ మద్దతు ప్రకటించినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర రాజకీయాలు హీట్ ఎక్కిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ కృష్ణకుమార్ అందిస్తారు. కృష్ణకుమార్ చెప్పండి. భార్గవి, మహారాష్ట్ర రాజకీయాలు పూర్తిగా పూర్తి స్థాయిలో హీట్ ఎక్కాయి. దీంట్లో ఈ ఎన్సీపీలో చీలిక దిశగా మొత్తం కూడా పార్టీ చీలిపోయింది. ఇదివరకు గతంలో కొంత చీలిక తీసుకువచ్చిన అజిత్ పవారే మళ్ళీ చీలికకి శ్రీకారం చుట్టారు. ఈ మొత్తం 29 మంది ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ రాజ్భవన్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దాని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి అజిత్ పవార్ ఒక మద్దతు ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా ఈ మా అజిత్ పవార్ మంత్రివర్గంలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రివర్గంలో చేరతారనేది పూర్తి సమాచారం అందుతుంది. ఇప్పటికే అజిత్ పవార్ కి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని కూడా ఇవ్వటానికైతే బీజేపీ తర్వాత ఏక్నాథ్ షిండే వర్గం వీళ్ళంతా కూడా ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ ని తీసుకోవడానికి కూడా రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీంతో ఈ మొత్తం కూడా ఈ పరిణామాలు మొత్తం కూడా ఎన్సీపీలో శరద్ పవార్ కి ఒక శరాఘాతంగా చెప్పొచ్చు. కొన్ని రోజుల క్రితం శరద్ పవార్ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పుకొని మొత్తం కూడా ఒక ఎన్సీపీలో అధ్యక్ష బాధ్యతల నుంచి శరద్ పవార్ తప్పుకున్న తరువాత మా బాధ్యతల్ని అజిత్ పవార్ కు అప్పగిస్తారనేదైతే ఒక వార్తలు వచ్చాయి. అయితే దాని నుంచి కూడా ఇవ్వకుండా ఈ అజిత్ పవార్ కి ఎలాంటి అంటే పదవి కీలకమైన అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పకుండా ఇంకొకరిని ఈ చేయటం వల్ల ఈ మొత్తం కూడా అజిత్ పవార్ లో పూర్తి స్థాయిలో అసంతృప్తి కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అజిత్ పవార్ అంటే
కొంతకాలం నుంచి బీజేపీకి దగ్గరగా అజిత్ పవార్ వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా 29 మంది ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ అయితే తిరుగుబాటు చేశారు. వాళ్ళందరితో కలిసి రాజ్భవన్ కి ఇప్పుడు చేరుకుంటున్నారు. దాంతో పాటు రాజ్భవన్ లో ఈ ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి ఈ మొత్తం కూడా అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలందరూ కూడా మద్దతు తెలుపుతూ లేఖనైతే గవర్నర్ కి అందజేయనున్నారు భార్గవి. రైట్, థ్యాంక్ యూ కృష్ణకుమార్.